ఉపాధి హామీ పనులను వ్యాపార రంగానికి అనుసంధానం చేయాలని విజయనగరం జిల్లా లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ బాబ్జీ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం ముందు కూర్చుని ఉపాధి హామీ పనుల్లో వ్యాపార రంగానికి అనుసంధానం చేయాలని నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా లోక్సత్తా పార్టీ అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ మాట్లాడుతూ భారతదేశం కరోనా భయంకర వాతావరణంలో అల్లాడిపోతుందన్నారు. ఈ దేశం అల్లాడిపోవడానికి కారణం ఆహార పంటలు కావాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల స్కీమ్ ప్రకటించి ప్రజల ముందు పెడతామన్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇప్పటికి 3 సార్లు ప్రజల ముందు పెట్టారన్నారు. భారతదేశం కరోనా భయంకర వాతావరణం వల్ల అల్లాడిపోతా ఉంది. ఈ దేశం అల్లాడిపోతున్న దాంట్లో కీలకమైనటువంటి పాత్ర ఆహార పంటల కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయల్ని ఉద్దీపన ప్యాకేజీ కింద ప్రజల ముందు పెడతామని చెప్పారు. అందులో భాగంగా మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికి 3 సార్లు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మన ముందు పెట్టారు. అందులో భాగంగా తొలిసారి 6 లక్షల కోట్ల రూపాయలు, రెండోసారి 3.19 లక్షల కోట్ల రూపాయలు, నిన్నను 1,62,343 కోట్ల రూపాయల పైన ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీలో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది కొత్త వ్యవసాయ వంగడాల కోసం, కొత్త పరిశ్రమల కోసం, కొత్త ల్యాబొరేటరీల కోసం, జీన్ వ్యవసాయం కోసం. నేను కేంద్ర మంత్రిని అడుగుతున్నాను, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను, అయ్యా రైతే లేకపోతే ఇవన్నీ మీరేం చేస్తారు? అందుకనే లోక్సత్తా పార్టీ తొలి నుంచి కోరుతా ఉంది. ఇప్పుడు 2006లో ఉపాధి హామీ పథకాన్ని మనం ప్రారంభించాం. ఇప్పటికి దాదాపుగా భారత ప్రభుత్వం 2006 నుంచి ఇప్పటి వరకు 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఉదాహరణకు ఒక ఉత్తరాంధ్రే తీసుకుంటే గడిచిన సంవత్సరం 3 సంవత్సరాల నుంచి విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 6,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. అంటే ఈ 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అభివృద్ధి ఎక్కడుంది? ఈ అభివృద్ధి రావాలంటే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. మనం జై జవాన్ జై కిసాన్ అంటున్నాం. కిసాన్ చనిపోతే ఎవరూ కూడా ఆ లోటుని భర్తీ చేయలేరు. ఒక జవాన్ చచ్చిపోతే ఆ జవాన్ ప్లేస్లో ఇంకో జవాన్ను తీసుకురావచ్చు. అందుకనే భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఇంత సంక్షోభ సమయంలో కీలకమైనటువంటి ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటే వెంటనే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలండి. అప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు దీక్షను చేపట్టారు.